ప్రస్తుతం మనతో పాటుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, విద్యార్థి దశ నుండి ఎమ్మెల్సీ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నిన్న భారీ ర్యాలీగా ఇక్కడికి వచ్చారు, ఎట్లా అనిపిస్తాను? నిజామాబాద్ పట్టణంతో కానీ నిజామాబాద్ జిల్లాతో, ముఖ్యంగా నా గ్రామం రాత్నగర్తో 40 ఏళ్ళ అనుబంధం. నేను పుట్టింది రాత్నగర్లో అయినప్పటికీ విద్యాభ్యాసము పెరుగుదల అంతా నిజామాబాద్ పట్టణం. సో ఈ 40 ఏళ్ళ బంధం, 40 ఏళ్ళ పరిచయాలు, నిన్న నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత నిన్న స్వాగతం పలికిన తీరులో కానీ, వారు చూపించిన ఆప్యాయత, ప్రేమ, ఇదంతా కూడా కొనుక్కుంటే రాంది, డబ్బులతో చేయలేము. ఇదంతా కూడా పాత పరిచయాలు, ఆ ప్రేమ అనురాగం నిన్న చూపించినారు. మొట్టమొదటిసారి నిజామాబాద్ చరిత్రలో ఇంత పెద్ద స్వాగతం, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత దొరకడం అదృష్టం. భారతీయ ఛానల్ మిత్రులు కూడా అన్ని రకాలుగా సహకారం చేశారు. మీ ద్వారా నిజామాబాద్ పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ కూడా వారు చూపిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ఈ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. రాజకీయాల్లో పదవులు అనేది అలంకార ప్రాయమే, గుర్తింపు మాత్రమే. బట్ ఈ పదవి ద్వారా మేము చేయబోయే కార్యక్రమాలు జిల్లా ప్రజలకి, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఉపయోగపడాలని నా తపన. ఈ పదవి సరైన మార్గంలో ఉపయోగించి జిల్లాకి, పట్టణానికి అభివృద్ధి చేయాలని కోరిక. మీ శ్రేయోభిలాషులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, మీ అనుచరులు ఎక్కువగా సంతోషిస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? నేను నెల పోయిన 17 ఏళ్ళకి ఎమ్మెల్సీ వచ్చింది. గాంధీ భవన్లో దాదాపుగా యావరేజ్గా రోజుకి 400 నుంచి 500 మంది కలుస్తూ ఉన్నాను. ప్రతి జిల్లా నుంచి, అంటే ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు 9 ఏళ్ళు చేశాను కాబట్టి, ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు వారికే ఎమ్మెల్సీ వచ్చినట్టుగా ఆనందంతో వచ్చి కలుస్తూ ఉన్నారు. యావరేజ్గా రోజుకి 500 చొప్పున నెల రోజులు కలిశాను. నేను నిజామాబాద్లో స్వాగతం పలికిన తీరు చూశారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా కొనుక్కుంటే వచ్చేవి కావు, ఇదంతా కూడా ప్రేమ మన సంబంధాలతో వచ్చేవి. ఒక రకంగా అదృష్టవంతం, ఇంతమంది ప్రేమ, ఇంతమంది అనుబంధం, ఈ ఆప్యాయ దొరకడం. సార్, ఎమ్మెల్సీగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? రాజకీయాల్లో పదవులు, పార్టీలు ఇవన్నీ కూడా ఎన్నికల వరకే. పదవి వచ్చిన తర్వాత జిల్లాని అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు అయిన తర్వాత పార్టీలను పక్కన పెట్టి మనకున్న పదవుల ద్వారా జిల్లా, పట్టణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేద్దామనేది నా సూచన. థ్యాంక్ యూ.